ఎన్నికల కమిషనర్ నియామకం వచ్చే వారంలో అంటే ఇప్పుడు ఆల్రెడీ మూడు పేర్లు పంపించేశారు కాబట్టి ఈయన వెళ్ళిపోయే టైం కల్లా ఆ కొత్త నియామకం అయిపోతుంది అయిపోతే ఇమ్మీడియట్గా ఎన్నికలు జరగపోతాయా అన్నటువంటి ప్రశ్న నడుస్తుంది దాంట్లో భాగంగా వచ్చే నెల నాలుగు లేదా ఐదో తారీఖుకి జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికల నోటిఫికేషన్ ఇచ్చి ఏప్రిల్ నాలుగు లేదా ఐదో తారీఖున ఎన్నికలు నిర్వహించేటువంటి అవకాశం ఉంది అన్నటువంటి తాజాగా అందుతున్న సమాచారం జెడ్పీటీసీ ఎంపీటీసీలతో పాటుగా ఈ మున్సిపల్ కార్పొరేషన్లు ఏవైతే ముప్పై ఏడు దాకా ఆగిపోయి ఉన్నాయో వాటిని కూడా నిర్వహించేయడం ద్వారా కరెక్ట్గా తిరుపతి మున్సిపల్ ఎన్ని అదే సారీ తిరుపతి పార్లమెంట్ ఎన్నికలకు ముందుగా ఈ ఎన్నికలు జరిగిపోయి రిజల్ట్ వచ్చేసేస్తే కనుక అదేమో తిరుపతిది మే సెకండ్ను కానీ కౌంటింగ్ జరగదు లోపుగా ఈ రిజల్ట్ వచ్చేస్తే దీని ఇంపాక్ట్ తిరుపతి మీద ఉంటుంది కాబట్టి ఆ విధంగా చేయడానికి ప్రయత్నం జరుగుతుంది అన్నటువంటిది ఇక్కడ వినబడుతున్నటువంటి మాట అందులో కీలకమైనటువంటిది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ ఒక్కోసారి ఇప్పుడు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ కమిషనర్ అబ్జెక్ట్ చేయాలి అది ఉంది కాబట్టి అనేసి ఎన్నికలు జరుగుతూ ఉన్నాయి కాబట్టి చేయకూడదు అనేది అయితే కొత్త కమిషనర్ వేళ్ళ ఆధ్వర్యంలోనే వస్తారు కాబట్టి ఆటోమేటిక్గా ఇంపాక్ట్ ఉండదు ఇక లేకపోతే కోర్టుకి ఎవరన్నా వేయాలి ఇప్పుడు లాస్ట్ ట్రిప్ కనుక రెండు వేల పదమూడులో ఎన్నికలు కరెక్ట్గా మెయిన్ ఎన్నికలకు ముందు జరిగితే ఆ రిజల్ట్ని ఆఫ్టర్ మెయిన్ ఎలక్షన్స్ రిలీజ్ చేయమని చెప్పినటువంటి పరిస్థితి అట్లాగేమన్నా ఎవరైనా కోర్టుకు వెళ్తారు ఎందుకంటే దీని ఇన్ఫ్లుయెన్స్ దాని మీద ఉంటుంది కాబట్టి అని లేదా ఎలాగో తిరుపతిలో విజయావకాశాలు అధికార పక్షానికి ఎక్కువ ఉన్నాయి కాబట్టి అన్న కోణంలో వదిలేస్తారా అనేది ప్రతిపక్షాలు ఏం చేస్తాయి చూడాల్సి